ప్రయాణించడానికి ఉపయోగించినారండి. మిగతా డీటెయిల్స్ అంతా ప్రెస్ పెట్టచ్చు. ఈరోజు మద్దీకెరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 197 బార్ 2320 అండ్ సెక్షన్ 427 ఐటీసీ అండ్ సెక్షన్ 20 ఆఫ్ ట్రెజర్ ట్రవ్ యాక్ట్ 1878 కింద నమోదైన కేసులు అంటే ఇది గుప్త నిధుల కోసం ప్రవర్తనకు పాల్పడిన 8 మంది ఉంటాయని పైన చెప్పిన కేసులో ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. సో ఈ కేసు వివరాల గురించి బ్రీఫ్గా చెప్పాలంటే దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఉంటాయి చిప్పగిరి మండలం కుందనకుర్తి గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్, తన గ్రామానికి సమీపంలో ఉన్న మద్దికెర గ్రామం అంటే చిప్పగిరి మండలం అయితే దాసరి వెంకటేష్ది, గ్రామం పక్కనే ఉన్న మద్దికెర గ్రామం పొలంలో మొత్తంలో అమ్మవారి పురాతన పాదాలు ఉన్నాయి. ఈ మద్దికెర గ్రామానికి దాదాపు 5 కిలోమీటర్లు మొత్తంలో అమ్మవారి పురాతన పాదాలు దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు గ్రామంలో ఒక పుక్కారు ఉన్నవి. గుప్త నిధి కోసం ఈ పాదాలని దగ్గర తవ్వితే మనకి భారీ ఎత్తున బంగారం ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నట్టు పుక్కార్లు ఉన్నవి. దీనికి ఈ ఒక గుప్త నిధి త్రవ్వకాలకి సహకరించడానికి కుందనకుర్తి గ్రామానికి చెందిన తన బావమంది చిప్పగిరి బర్మే జయరాములు, అలాగే బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన మంగళి వెంకటేశ్వరులు, కృష్ణగిరి మండలం చెంచుయరగుడి గ్రామానికి చెందిన వజ్యం భాస్కర్ రెడ్డి, కొడగూరు మండలం కులకుర్తి గ్రామానికి చెందిన గొల్ల పెద్దయ్య, గుంతకల్ మండలం నక్కలదొడ్డి గ్రామానికి చెందిన పిల్లల మారప్ప, వీళ్ళందరూ అందరూ పరిచేస్తున్నారు. అప్పుడప్పుడు దేవస్థానంలో ఇలాగ వేరే విధంగా కలుసుకునేవాడు. సుమారు ఒక 6 నెలల నుంచి ఈ యొక్క ప్లాన్ చేశారు. ఇక్కడ మనం ఎంతైతే పెద్ద మొత్తం బంగారం దొరికింది. సో వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడినారు. ఈ గుప్తంధ్యుల తవ్వకాలు చేసే ముందు ఒక స్వామీజీ ఉంటే పూజ చేస్తే పెద్ద మొత్తం బంగారం దొరుకుతుంది ఒక మూఢ నమ్మకంతో స్వామీజీని గుంతకల్ మండలం నల్లదాసరిపల్లి గ్రామానికి చెందిన స్వామీజీ అలియాస్ గడ్డ రామాంజనేయుడు అనే వ్యక్తిని తీసుకువచ్చి ఈ త్రవ్వకాలు జరిపే ముందు అమ్మవారి పాఠం దగ్గర పూజ నిర్వహించాను. సో ఈ గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరపాలంటే ఒక జేసీబీ అవసరం ఉంటుంది. సో ఆ జేసీబీ కోసం లోన్ మండలం కొత్త పొలి గ్రామానికి చెందిన ఓనర్ జేసీబీ ఓనర్ బక్రుద్దీన్తో మాట్లాడి ఆ జేసీబీ డ్రైవర్గా శేక్షం అనేది కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. సో అంటే ఇక్కడ మనము అరెస్ట్ చూపిస్తున్న ముద్దలో ఒక స్వామీజీ ఉన్నారు అంటే పూజ చేయడానికి, తర్వాత జేసీబీ తవ్వడానికి జేసీబీ డ్రైవరు, మరియు ఆ జేసీబీ ఇచ్చిన ఓనరు, మరియు ఈవిడందరూ పైన తెలిపిన 5 అప్పుడప్పుడు కలుసుకున్న మిత్రులు ఈ యొక్క తవ్వకాలు పాల్గొనేవారు.